కార్పొరేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ డిమాండ్తోనే శనివారం గుంటూరు నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాని ఉద్దేశించి యూనియన్ అధ్యక్షులు ఈదరమూడి మధుబాబు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో రానున్న ఎన్నికలలో తమ సత్తా చూపిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మున్సిపల్ రంగంలో 17 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలలో దాదాపు 40,000 మంది పారిశుద్ధ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో 28 రకాల పనులు చేసే కార్మికులు నిధులు నిర్వహిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అప్పట్లో ఎన్నికలకు వచ్చే ముందు మేనిఫెస్టోలో సమాన పనికి సమాన వేతనం ఇస్తామని, పరిశీలిస్తామనే విషయాన్ని మేనిఫెస్టోలో పొందుపరిచిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అసెంబ్లీలో పాదయాత్రలో లేవనెత్తుతూ మీరు సమాన పనికి సమాన వేతనం ఇస్తారా ఇవ్వరా, ఇంకా ముందుకెళ్ళి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వేరు వేరు కాదు, చిన్న వ్యత్యాసం మాత్రమే వాళ్ళలో ఉంది, వాళ్ళ క్వాలిఫికేషన్ వీళ్ళ క్వాలిఫికేషన్ ఒకటే కాబట్టి వాళ్ళందరినీ పర్మనెంట్ చేస్తారా లేదని చెప్పి అప్పుడు టీడీపీ ప్రభుత్వం మీద విరుచుకుపడి అసెంబ్లీ సాక్షిగా మీరు కనుక పర్మనెంట్ చేయకపోతే సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,00,000 అన్ని శాఖల్లో పనిచేసే 2,50,000 మంది కార్మికులకి మేము సమాన పనికి సమాన వేతనం ఇస్తాం, చాలా ఎక్కువ మందిని పర్మనెంట్ ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఇచ్చిన హామీని నమ్మి ఇక్కడ రాష్ట్రం మొత్తం 2,50,000 మంది అవుట్సోర్సింగ్ కార్మికులు, మున్సిపల్ రంగ కార్మికులు మొత్తం కలిపి వాళ్ళ కుటుంబాలు కలిపి ఓట్లేసి ఆయన గెలిపిస్తే ఈ రోజుకి పర్మనెంట్ అనే ఊసలేదు, సమాన పనికి సమాన వేతనం అనే ఊసలేదు, కనీస వేతనాలు అమలు చేయట్లేదు, కనీస వేతనాలు కూడా అమలు చేయకుండా మమ్మల్ని అందరిని ఏపీ కాసులో పెట్టి ఏపీ కాసులో మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా చూపిస్తా, మాకు సంక్షేమ పథకాలు ఆయన గొప్పగా చెప్పుకున్న నవరత్న పథకాలు కూడా మాకే మా మున్సిపల్ రంగ కార్మికులు కావచ్చు, అవుతుంది కార్మికులు కావచ్చు, ఎవరికి కూడా ఒక పథకం కూడా అమలయ్యేటట్లు ఆయన ప్రభుత్వం పనిచేయట్లేదు. నేను అడుగుతున్నా, అప్పటి ప్రభుత్వం మీద విరుచింపడ్డారు, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే తక్షణం రాజీనామా చేసి ప్రభుత్వాన్ని దించే లక్షణం రావాలని చెప్పి మీరు డిమాండ్ చేశారు. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్గా అధ్యక్షుడిగా నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు ఇచ్చిన హామీలు కూడా 4 సంవత్సరాలు దాటిపోయినాయి, మీరు కూడా ఈ హామీలు నెరవేర్చలేదు కాబట్టి అవుట్సోర్సింగ్ కార్మికులకి మీరు కూడా తక్షణమే రాజీనామా చేసి మీరు ముఖ్యమంత్రి కొనసాగే నైతిక హక్కు మీకు లేదని చెప్పి తెలియజేస్తూ మీ ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి ఎన్నికలకు వెళ్ళాలి, అప్పుడు మా కార్మికులు సత్తా ఏదో మీరు చూస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.